హలో ఫ్రెండ్స్, నేను మీ హరినాథ్ని. మీరు చూస్తున్నారు ఏ టు జెడ్ మీకోసం యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో అయితే మనకు ఇంట్రెస్టింగ్ గా ఉన్న కొన్ని టెక్ అప్డేట్స్ అయితే ఇవ్వదలుచుకున్నాను. సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే మీలో ఇంకా ఎవరైనా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే కన్నా మేము పెట్టిన మరికొన్ని వీడియోలు మీరు చూడండి. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫస్ట్ న్యూస్ చూస్తే కన్నా శాంసంగ్ నుంచి ఒక లీక్ అయితే వచ్చింది. సో శాంసంగ్ నుంచి అయితే శాంసంగ్ గెలాక్సీ A82 మొబైల్ అయితే కన్నా రాబోతున్నట్టు. సో ఇదైతే గీక్ లించ్ అయితే కన్నా స్పాట్ అయింది. అలాగే ఇది అయితే కన్నా 5G కనెక్టివిటీ అయితే వస్తుంది. దీంట్లో అయితే కన్నా 6GB ర్యామ్, అలాగే చిప్సెట్ వచ్చింది స్నాప్డ్రాగన్ 855 కానీ లేదా 855+ కానీ వాడే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ మొబైల్లో వచ్చింది బ్లూటూత్ వెర్షన్ 5 సపోర్ట్ తో రాబోతుంది. ఇంకా ఈ మొబైల్లో వచ్చిందను ఒక యునిక్ ఫీచర్ ఉన్నది. అదేమిటంటే కన్నా ఇందులో వచ్చిందను స్పెసిఫిక్ గా ఫ్రంట్ కెమెరా అనేది ఉండదు. సో మనం బ్యాక్ కెమెరాని ఫ్లిప్ చేసుకుని ఫ్రంట్ కెమెరాలో కూడా వాడుకోవచ్చు. సో మనకైతే ఇది ఫుల్ స్క్రీన్ డిస్ప్లేతో వస్తుంది. ఇందులో ఎటువంటి నార్చ్ కానీ లేదంటే హోల్ పంచ్ డిస్ప్లేస్తో కానీ రావడం లేదండి. సో ఇవన్నీ ఇప్పటి వరకు ఉన్న లీక్స్ మాత్రమే శాంసంగ్ అయితే ఇంతవరకు కన్ఫర్మ్ చేయలేదు. నెక్స్ట్ టెక్ అప్డేట్ చూసుకుంటే రియల్మీ నుంచి అయితే 3 మొబైల్స్ అయితే ఈ మంత్ లాస్ట్ అంటే మార్చ్ 25 వచ్చిందను లాంచ్ అయ్యే అవకాశం ఉన్నది. సో ఇవి రియల్మీ 8, 8 ప్రో, ఇవి రెండు వచ్చి 4G, అలాగే 8 ప్రోలో వచ్చింది 5G వేరియంట్ కూడా రాబోతుంది. ఇదైతే సూపర్ అమోలెడ్ డిస్ప్లేతో ఉంటుంది. అలాగే ఇందులో 108 MP కెమెరా వాడుతున్నట్టయితే కన్నా లీక్స్ అయితే ఉన్నాయండి. ఇక నెక్స్ట్ టెక్ అప్డేట్ చూసుకుంటే యాపిల్ నుంచి. సో యాపిల్ ఐఫోన్ లో వచ్చింది పెరిస్కోప్ టెలిఫోటో టెక్నాలజీ ఎప్పటి నుంచి వాడతారు అనేది అయితే కన్నా అప్డేట్ వచ్చింది. సో వాళ్ళైతే ఇయర్ 2023లో అయితే కన్నా వాడతామనేది అప్డేట్ అయితే ఇచ్చారు. ఇప్పటి వరకు అయితే 2022లో వచ్చిందను వాడే అవకాశాలు ఉన్నాయనైతే రూమర్స్ గా వచ్చేవి. సో వాళ్ళైతే 2022లో రావు, సో 2023లో ఈ టెక్నాలజీ వచ్చే అవకాశం ఉన్నది అని చెప్పారు. సో ఈ పెరిస్కోప్ టెక్నాలజీ వచ్చిందో మనం జూమ్ చేసినప్పుడు వచ్చిన మనకి క్లారిటీగా వీడియో కానీ లేదా పిక్చర్స్ కానీ చాలా క్వాలిటీగా ఉంటాయి. సో ఇప్పటికైతే శాంసంగ్, అప్పో, హోవే వచ్చిందని ఈ టెక్నాలజీ ఆల్రెడీ వాడుతున్నాయి. రీసెంట్ గా వచ్చిన శాంసంగ్ S21 Ultra అయితే కన్నా ఏకంగా 100x జూమ్ వరకు అయితే గన ఇది సపోర్ట్ ఉంటుంది. మరి చూడాలి యాపిల్ అయితే కన్నా 2023లో తీసుకురాబోతుంది. సో అప్పటికైతే కొంచెం అవుట్డేటెడ్ అయిపోయే అవకాశం కూడా ఉన్నది ఈ టెక్నాలజీ అయితే కన్నా. అలాగే నెక్స్ట్ టెక్ అప్డేట్ చూసుకుంటే కన్నా రియల్మీ గురించి, రియల్మీ Narzo 20 అయితే కన్నా వీళ్ళైతే కన్నా Android 11 అప్డేట్ అయితే కన్నా రోల్ అవుట్ చేశారు. సో మీరు ఎవరైనా Narzo 20 మొబైల్స్ వాడుతున్నట్టయితే కన్నా మీరు ఒకసారి చెక్ చేసుకోండి, అప్డేట్ వచ్చి ఉండొచ్చు. నెక్స్ట్ టెక్ అప్డేట్ వచ్చింది శాంసంగ్ గురించి. సో శాంసంగ్ అయితే కన్నా కార్నివల్ సేల్స్ అని ఆల్రెడీ March 9 నుంచి March 12 వరకు అయితే కన్నా ఈ సేల్ తీసుకొచ్చింది. సో దీంట్లో అయితే కన్నా HDFC డెబిట్ కార్డు ఆర్ క్రెడిట్ కార్డు ఉపయోగించి మీకు 1000 రూపీస్ వరకు అయితే డిస్కౌంట్ లభిస్తుంది. సో ఇవైతే కన్నా ఎం సిరీస్ ఉన్న గెలాక్సీ మొబైల్స్ కి మాత్రమే, శాంసంగ్ M21, M31, M31S, అలాగే M51 ఈ మొబైల్స్ కి. అలాగే మీరు ఇంకా మొబైల్ ఎక్స్చేంజ్ చేసుకుంటే కూడా మీకు అడిషనల్ 1000 రూపీస్ ఎక్స్చేంజ్ బోనస్ కూడా వస్తుంది. నెక్స్ట్ టెక్ అప్డేట్ వెళ్తే కన్నా గూగుల్ నుంచి. సో గూగుల్ అయితే కన్నా గూగుల్ ఫిట్ యాప్ ద్వారా వచ్చేదని ఒక అప్డేట్ అయితే తెచ్చింది. సో మీ హార్ట్ రేట్ గానీ లేదా రెస్పిరేటరీ రేట్ గానీ తెలుసుకోవాలంటే కన్నా ఈ యాప్ ద్వారా అయితే మీరు తెలుసుకోవచ్చు. ఈ అప్డేట్ అనేది ప్రస్తుతానికి అయితే కన్నా ఓన్లీ గూగుల్ పిక్సెల్ యూజర్స్ మాత్రమే లభిస్తుంది. ఫ్యూచర్ లో అయితే ఆండ్రాయిడ్ కు రోల్ అవుట్ చేసే అవకాశం అయితే ఉన్నది. ఫ్రంట్ కెమెరాతో వచ్చిందను మీరు బాడీని స్కాన్ చేసుకుని చూసుకోవచ్చు. మీరైతే కెమెరా పర్మిషన్స్ ఇవ్వాల్సి వస్తుంది. సో అది స్క్రీన్ మీదనే వచ్చిందను మీ హార్ట్ రేటు అలాగే రెస్పిరేటరీ రేట్ వచ్చిందను డిస్ప్లే చేస్తుందంట. సో గూగుల్ పిక్సెల్ మొబైల్స్ కి అయితే ఈ అప్డేట్ నెక్స్ట్ వీక్ లో రాబోతుంది. అలాగే ఆండ్రాయిడ్ యూజర్స్ అయితే మరి కొద్ది కాలం వేచి ఉండాల్సిందే. నెక్స్ట్ టెక్ అప్డేట్ మనకి OnePlus నుంచి. సో OnePlus 9 Pro వచ్చింది ఈ March 23 వచ్చిందని లాంచ్ ఇవ్వడం జరగబోతుంది. సో ఈ మొబైల్ సంబంధించిన బ్యాక్ ప్యానల్ డిజైన్ అయితే కన్నా ఇప్పుడు లీక్ అయింది. అలాగే వాళ్ళు కన్ఫర్మ్ చేశారు అవుట్ ఆఫ్ ది బాక్స్ వచ్చింది చార్జర్ కూడా ఉండబోతున్నట్టయితే కొన్ని రూమర్స్ అయితే ఉండేవి. ఇప్పటికే యాపిల్ కొన్ని మొబైల్స్ అయితే కన్నా ఇప్పటికే ప్యాక్ లో నుంచి చార్జర్ అయితే రిమూవ్ చేస్తున్నట్టు, కానీ OnePlus అయితే కన్నా అలాగే విత్ బాక్స్ తో చార్జర్ కూడా ఉండబోతుందంట. సో ఇదైతే 65W ఫాస్ట్ చార్జింగ్. అలాగే ఇప్పటి వరకు అందిన లీక్స్ ప్రకారం అయితే కీ స్పెసిఫికేషన్ చూసుకుంటే 9 ప్రోలు అయితే కన్నా 6.7 inch సూపర్ అమోలెడ్ డిస్ప్లే తరబోతుంది. అలాగే 120Hz రిఫ్రెష్ రేట్ ఉండబోతుంది. సో ఇది వచ్చింది స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసర్ తో వస్తుంది. అలాగే ఇందులో వచ్చింది క్వాడ్ రేర్ కెమెరా సెటప్ ఉన్నది.
48 megapixel primary sensor, alage 50 megapixel secondary sensor, 8 megapixel, 2 megapixel other sensors undabothunnayi. So 4500 mAh battery, alage 65 watt fast charge support tharabothundi. Inka indulo RAM alage internal storage vere variant unnayi. Andulo okato chindina 8 GB RAM, 128 GB storage variant unnadi. So idaithe ganna out of the box Android 11 tharabothundi. Alage next mobile chindina OnePlus 9. So, this mobile is 6.55-inch Super AMOLED display. So, 120Hz refresh rate. Snapdragon 888 processor. Alage same features. Camera is triple camera. Rear side. So, primary sensor 48 MP. Secondary sensor 50 MP. Alage inko sensor 2 MP. This mobile. Alage OnePlus nunchi manakaithe TWS earbuds designs anedi vachindunu manakaithe reveal cheyadam jarigindi. So call pay vachindunu idi ninnaithe release chesaru. Ee design chusukunte manaki Apple iPods nunchindunu gurtuku testundi. So chuddanikaithe alage kanipistundi. Inka next tech update chusukunte Motorola nunchi. So Motorola aithe ninna vachindunu rendu mobiles aithe launch chesindi. Moto G30 alage Moto G10 Power ane mobiles. Moto G 30 mobile price chusukunte 10999, alage Moto G10 Power mobile chusukunte 9999 rupayalu aithe untundi. So ee key specification chuste Moto G30 vachindunu 6.5 inch display undabothundi, rear camera vachindunu quad camera setup undabothundi, primary 64 megapixel primary sensor undabothundi, 8 megapixel vachindunu wide angle camera, alage 2 megapixel, 2 megapixel other sensor aithe undabothunnayi. Battery capacity chusukunte 5000 mAh battery వస్తుంది. ఇది క్వాలికాప్ స్నాప్డ్రాగన్ 662 ప్రాసెసర్ ఉంటుంది. అలాగే ఇందులో 4 GB ర్యామ్, 64 GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది. అలాగే ఇందులో వచ్చిన 1 TB వరకు తగిన ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ఇందులో ఫ్రంట్ కెమెరాతో 30 MP ఉండబోతుంది. ఆండ్రాయిడ్ చూసుకుంటే అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆండ్రాయిడ్ 11 తో వస్తుంది. అలాగే మోటో జీ 10 పవర్ కీ స్పెసిఫికేషన్ చూసుకుంటే డిస్ప్లే వచ్చింది 6.5 ఇంచ్. రేర్ సైడ్ వచ్చిందను క్వాడ్ రేర్ కెమెరా ఉండబోతుంది, 48 MP ప్రైమరీ సెన్సార్, 8 MP, 2 MP, 2 MP అదర్ సెన్సార్ ఉండబోతున్నాయి. బ్యాటరీ కెపాసిటీ తీసుకుంటే 6000 mAh, ర్యామ్ 4 GB ర్యామ్, ఇంటర్నల్ స్టోరేజ్ 64 GB, అలాగే 1 TB వరకు అయితే ఎక్స్పాండబుల్ మెమరీ ఉండబోతుంది. ఫ్రంట్ కెమెరా 8 MP, అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆండ్రాయిడ్ 11 తో రాబోతుందండి. సో నాకు ఇంట్రెస్టింగ్ గా ఉన్న టెక్ న్యూస్ అయితే నేను మీతో షేర్ చేసుకున్నాను. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ కొట్టండి, మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ బాయ్.